हेलो गाइस, वेलकम बैक टू जिंदगी अनलिमिटेड। और यू ऑल एला उन्नारु अंडी अंदरू? आई होप यू आर ऑल डूइंग ग्रेट। ఇవాల్టి వీడియోలో ఐకియా హాల్ చూపిస్తాను. నిన్న నేను ఐకియాకి వెళ్ళాను అన్నమాట. ఇంకా ఇదొచ్చేసి బిల్ బోల్డ్ అనే ఐటమ్స్ తీసుకున్నాను. సో ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్తూ ఉంటాను కదా, బట్ ఆ టైంలో నేను అస్సలు షాపింగ్ చేయను, ఎందుకంటే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళామంటే కనీసం 1 అవర్ పడుతుందన్నమాట. సో ఎవ్రీ టైం అలా ఎందుకు ఒకటి రెండు ఐటమ్స్ కోసం అంత టైం వేస్ట్ చేయడం అనేసి, ఎప్పుడైనా నా లిస్ట్ ఏదైనా ఉంటే అలా పెట్టుకుంటాను. అండ్ ఎప్పుడైనా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా వెళ్ళేసి తెచ్చుకుంటూ ఉంటాను అన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి, దాదాపు 1 ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి. మధ్యలో ఒకసారి నేను షాపింగ్ చేశాను, కానీ జస్ట్ చిన్న చిన్న కిచెన్ టవల్స్ ఇలాంటి 100 రూపీస్ 50 రూపీస్ ఐటమ్స్ అలాంటివి తీసుకున్నాను. సో కొంచెం పెద్ద ఐటమ్స్ అనేవి ఈసారి తీసుకున్నాను. నిన్న ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట, బోల్డ్ అంత బిల్ అయింది. సో ఇంకా ప్రైసెస్ అన్నీ మర్చిపోతానేమో, ఇమీడియట్గా షూట్ చేసేద్దాము అనేసి అసలు ఇంకా తెచ్చిన తర్వాత వీటిని తీయని కూడా తీయలేదు. సో 1 బై 1 చూపిస్తాను, చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నిటి ప్రైసెస్ కూడా చెప్తాను. వీటిని మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు, బట్ ఒక ఇష్యూ ఏంటి అంటే హైదరాబాద్లోనే డెలివర్ చేస్తారు, దాంట్లో కూడా కొన్ని ఏరియాస్కి మాత్రమే డెలివర్ చేస్తారనమాట కొన్ని ఐటమ్స్. ఎందుకంటే నేను ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కూడా తీసుకుందాము అనేసి వెళ్ళాను, బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఐటమ్ లేదు. నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చూస్తే మా ఏరియాకి డెలివరీ లేదనమాట. సో ఇంత చేసి నాకు ఇంపార్టెంట్ ఐటమ్ అయితే మిస్ అయిపోయింది, మళ్ళీ ఇంకా షూట్కి వెళ్ళినప్పుడు తీసుకోవాలి. సో ఇవన్నీ 1 బై 1 చూసేద్దాము విత్ ప్రైసెస్. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవ్రీడే మంచి మంచి టాపిక్స్ మీద వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇదండి. ఇది ఎప్పటి నుంచో ఈ రోలింగ్ పిన్ తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను, బట్ తీసుకోవడం అస్సలు కుదరట్లేదు అనమాట. నేను ఇంకా మా అబ్బాయి ఇంకా ఎంత ఆలోచిస్తావు, ప్రతిసారి చూస్తావు పెట్టేస్తావు, ఇంక తీసేసుకో అని చెప్పేస్తే తీసేసుకున్నాను. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 499 అయిందండి. నాది చపాతీలు చేసే కర్రీ ఉంటుంది కదా, అది కొంచెం డ్యామేజ్ అయిందనమాట. ఇది వచ్చేసి యాక్చువల్గా పిజ్జా కోసం యూజ్ చేస్తారు, బట్ చపాతీలకు కూడా బాగా పనిచేస్తుంది, ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది, మధ్యలోది ఇలా రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట, దానివల్ల మన మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో చూద్దాం చపాతీలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేసి. బ్లాగ్స్లో మీరు ఎలాగో చూస్తూ ఉంటారు కదా, ఫర్దర్గా యూజ్ చేసేటప్పుడు మీకు చెప్తూ ఉంటాను ఇది మనకి ఓకేనా కాదా అనేసి. ఇదైతే 499, ఎలాగో నా దగ్గర ఉంది, డ్యామేజ్ అయింది, అండ్ ఇంకా అదే ఎలాగో కొత్త తీసుకోవాలి కాబట్టి ఇదే తీసుకున్నాను అనమాట. సో ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించిన ఐటమ్, ఎందుకంటే కిచెన్లోకి ఏం కొన్నా కానీ ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇలానే ప్రతిసారి పెట్టేసే ఐటమ్ ఇంకొకటి అనమాట, ఇది కూడా అంతే, ప్రతిసారి చూస్తాను పెట్టేస్తూ ఉంటాను. దీంట్లో 4 సైజెస్ ఉంటాయి, దీనికంటే చిన్నది ఇది, దీనికంటే ఇంకా 2 పెద్దవి అనమాట. అవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, 1800-2000 వరకే ఉన్నాయి. ఇది వచ్చేసి 799 పడింది. సో ఓకే, ఇది కూడా అంతే, ప్రతిసారి చూడడం పెట్టడం. మీకు చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను నాకు ఇది కావాలి, బట్ చాలా ప్రైసీ ఉంది అనేసి, బట్ ఇంకా సాలెడ్స్కి అది బాగుంది కదా, సో సరే తీసేసుకుందాం ఇంకా అని తీసుకున్నాను. దీని మీద ఒక లేయర్ ఉంటుందన్నమాట లోపల, సో మనం ఏవైనా వెట్ ఐటమ్స్ పెట్టినా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, బట్ డిష్ వాషర్లో మాత్రం వేయకూడదు. సో వాడుతూ ఉంటే ఎలా ఉంటుంది అనేసి మీరు ఎలాగో చూస్తూనే ఉంటారు కదా బ్లాగ్స్లో. సో దిస్ ఈజ్ 799. సో ఈ ఐటమ్స్ నాకు అన్నిటికంటే ఎక్కువ హ్యాపీనెస్ అనిపించింది అనమాట తీసుకోగానే, ఎన్నిసార్లు పక్కన పెట్టేసి వచ్చిన ఐటమ్స్ అవి. అండ్ ఇవి వచ్చేసి గార్డెన్ టూల్స్ అండి, ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలాగో వాడేస్తాను వీటిని. అంటే నిన్న నేను వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయింది, సో ఏమీ యూజ్ చేయలేదు, అన్నీ అలా పెట్టేసి ఉంచాను అనమాట. మీకు చూపించిన తర్వాత ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేద్దాము అనేసి కొంచెం గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను నేను, అందుకని సరే టూల్స్ ఉంటే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. లెట్ మీ షో యూ. ఓకే, ఈ రింగ్ వచ్చేసి వీటిని హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. సో దీంట్లో మనకి 3 వస్తాయండి, ఇది ఒకటి, ఇది, ఇది. సో దీంట్లో ఒక సీజర్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు, బట్ సీజర్ అది సెపరేట్గా తీసుకోవాలన్నమాట. సో ఇవి మనకి రెగ్యులర్గా గార్డెనింగ్కి యూజ్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా సాయిల్ని కాస్త దీంతో లూజ్ చేస్తూ ఉండాలన్నమాట రెగ్యులర్గా. సో సరే ఇంకా ఉన్న కొన్ని చెట్లకైనా అలా చేస్తూ ఉందాము అనేసి. ఇది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఐటమ్, అండ్ ఈ ఒక్క కలరే అవైలబుల్ ఉంది, అండ్ ఇంకా గార్డెనింగ్ సెక్షన్లో దొరుకుతుంది ఇది మీకు. దీని ప్రైస్ వచ్చేసి 299. 3 ఐటమ్స్ వచ్చాయి, దీనికి మనం హ్యాంగ్ చేసేసి గార్డెన్లోనే ఒక చోట తగిలించి ఉంచవచ్చు.
ఇంకా ఇలాంటి వస్తువులన్నీ ఏదో ఒకటి తగిలించేదైతే వస్తూనే ఉంటుంది. దానికోసం అన్నట్లు నేను ఒక 2 ప్యాక్స్ హుక్స్ తీసుకొచ్చానండి. ఈ హుక్స్ వచ్చేసి 4 హుక్స్ కలిపి 79 రూపీస్. ఇవి చాలా బాగుంటాయి, మెటల్ అన్నమాట. సింపుల్గా వాల్కి అతికిచ్చేసేయడమే, వెనకాల స్టిక్కర్లా ఉంటుంది, అది తీసేసి అతికిచ్చేసేయడమే. నేను చూపిస్తాను బ్లాగ్స్లో. సో ఇంకా కాస్త సేఫ్గా ఉంటుంది, వెనకాల పెయింట్ ఊడి రాకుండా ఉంటుంది. తర్వాత మనకి పర్పస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఈ హుక్ని తీసినా కానీ వెనుక వాల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకనే నేను ఎందుకన్నా మంచిదని తెస్తూ ఉంటాను. ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక 2 ప్యాకెట్స్ అయితే వేసుకుంటాను, జస్ట్ ఇన్ కేస్ కిచెన్లోకైనా ఎక్కడికైనా యూజ్ అవుతుంది అనేసి. 4 హుక్స్ కలిపి 79 అండ్ అలాంటివి 2 ప్యాక్స్ తీసుకున్నాను. సో 8 హుక్స్ తీసుకున్నట్లు అనమాట. అండ్ ఈ డబ్బా లాస్ట్లో చూపిస్తాను, దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవండి నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి సోప్ డిస్పెన్సర్ ప్లాస్టిక్ది. ఇవి నేను చాలా తీసుకున్నానండి. చాలా రోజుల నుంచి నేను ఏమనుకుంటున్నానంటే బాత్రూంలో కానీ కిచెన్లో కానీ హ్యాండ్ సోప్ ఉంటుంది కదా, దాన్ని దాంతో వచ్చిన ఒరిజినల్ దాంట్లో కాకుండా ఇలా కాస్త అందంగా ఉండే దాంట్లో పెడదాము అనేసి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. బట్ ఇంకా ఆ థాట్ అట్లా అట్లా పోస్ట్పోన్ అవుతూ ఉండే, ఇంకెప్పుడు ఎలాగో అన్నీ కొంటున్నా కదా అనేసి ఇవి తీసుకున్నాను. మా కిచెన్ వచ్చేసి గ్రీన్ కలర్ కదా, అందుకనే ఈ గ్రీన్ తీసుకున్నాను అనమాట కిచెన్లోకి ఇది. అండ్ బాత్రూమ్స్లోకి బ్లాక్, టోటల్ నేను 5 తీసుకున్నానండి. ఇవి మిగిలినవన్నీ బ్లాకే తీసుకున్నాను. అండ్ ఇంకా కిచెన్లోకి మాత్రం గ్రీన్ తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కొక్కటి 150 పడింది అండ్ ప్లాస్టిక్ అనమాట. బాగానే ఉంది, మెకానిజం అయితే బాగానే ఉంది, చాలా ఈజీగా ఉంది. అండ్ దీంట్లో పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది, కానీ మా ఇంట్లో అసలు పింక్ థీమ్ ఎక్కడ కూడా లేదు. సో మీకు అలా ఒకవేళ థీమ్లో ఉన్నట్లయితే అది కూడా తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట, ఇవి కూడా టోటల్ 5 తీసుకున్నాను. అండ్ ఇది ఒక లింట్ రోలర్ తీసుకున్నానండి. ఇది ఇంకా ఎస్పెషల్లీ బ్లాక్ డ్రెస్సెస్ మీదకి అలా పోగులు కనిపిస్తూ ఉంటాయి కదా, అవి తీయడానికి 99 రూపీస్ ఈచ్. ఇది కూడా అంతే, వెళ్ళినప్పుడల్లా ఒక ఐటమ్ డెఫినెట్గా తీసుకుంటాను అనమాట. చాలా చిన్న 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 ఐటమ్సే, బట్ బిల్లు మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది తెలుసా. అప్పుడు అనిపించింది నాకు, అమ్మో అసలు బయట రేట్స్ ఎంత ఎక్కువగా పెరిగిపోయాయి అనేసి. ఇదండి, ఇది వచ్చేసి ప్లాంట్స్కి మిస్ట్ ఇవ్వడానికి అనమాట. అంటే ఏవైనా సక్కులెంట్స్ కానీ డెలికేట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం ఇలా దీంట్లో వాటర్ పోసేసి మనం ఇలా అన్నామంటే మిస్ట్ వస్తూ ఉంటుంది. దీన్ని కూడా నేను వాడుతూ ఉంటాను. యాక్చువల్గా ఏంటంటే మొన్న నేను నర్సరీకి వెళ్ళి 2-3 ప్లాంట్స్ ఇచ్చానమాట, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఇవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా లాంగ్ టైం ట్రెండింగ్ ఐటమ్స్ అండి. అండ్ ఇది వచ్చేసి లాండ్రీ బాస్కెట్ అండి. నా దగ్గర నార్మల్గా సింథటిక్ ఫ్యాబ్రిక్ తోటి చేసిన లాండ్రీ బాస్కెట్ ఉంటుంది, ఐకియాలో చాలామంది చూసే ఉంటారు, ఇలా నించోబెట్టేలాగా ఉంటుందన్నమాట. సో దాంట్లో ఉతకాల్సిన బట్టలన్నీ వేసేవాళ్ళం. అది నేను ఆల్మోస్ట్ 4 టైమ్స్ మళ్ళీ మళ్ళీ కొన్నాను దాన్నే. బట్ ఏంటంటే చిరిగిపోతుంది అది. సో ఒక 1 ఇయర్కి ఒకటైనా కొనాల్సి వచ్చేది. బట్ ప్రతిసారి నేను సేమ్ థింగ్ తీసుకున్నాను, ఎందుకంటే అదైతే ఫోల్డ్ చేసి పక్కన పెట్టొచ్చు అనేసి. బట్ ఇంకా మళ్ళీ ఈసారి చిరిగిపోయిన తర్వాత ఇంక ఈసారి మోడల్ మార్చేద్దాము, ఈసారి అలా బ్యాగ్ లాంటిది కాకుండా ఇది తీసుకున్నామంటే బాగుంటుంది అనేసి ఇంకా ఇది తీసుకుని వచ్చాను. దీని ప్రైస్ వచ్చేసి 599 పడింది. అండ్ నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఇది చూసారు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో, ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్. ఇలా ఎప్పుడైతే ప్లాస్టిక్వి ఫ్లెక్సిబుల్గా ఉంటాయో అవి బ్రేక్ అవ్వవు అనమాట. సో దీంట్లో ఎన్ని బట్టలైనా పడతాయి, ఇంకా ప్లేస్ లేకుంటే వాషింగ్ మిషన్ పైన అయినా పెట్టేసేయచ్చులే అనేసి తీసుకున్నాను. జనరల్గా ఐకియాలో ఎక్కువగా ఈ బ్లూ, వైట్, గ్రే ఈ కలర్సే ఉంటాయి. సో నాకైతే కలర్ కూడా నచ్చింది. అండ్ నేను ఎప్పుడు దీన్ని పట్టుకొని చూడలేదు, దూరం నుంచి చూడడమే. చాలా ఫ్లెక్సిబుల్గా అనిపించింది, బాగా నచ్చింది అనమాట. సో ఇది 599. అండ్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను, ఇక్కడ ఉంది ఇదండి. ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయడానికి స్క్వీజీ, లాంగ్ హ్యాండిల్ వచ్చిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి 299. సో ఇలాంటిదే ఫ్లాట్ మాప్ తీసుకుందాము అనేసి వెళ్ళాను. సో వీటితో పాటు ఫ్లాట్ మాప్ తీసుకుందాము. ఆ ఫ్లాట్ మాప్ వచ్చేసి మీకు చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను, చాలా బాగుంది అది. సో అది ఎలా వస్తుంది అంటే సేమ్ ఇలానే స్టిక్లా వస్తుంది అనమాట, ఇక్కడ ఫ్లాట్గా మాప్ వస్తుంది. మాప్కి ముందు ఏవైతే చిన్న టవల్ లాంటిది ఉంటుంది అనమాట, దాంతో మనం మాప్ చేసేస్తాం కదా, తర్వాత దాన్ని ఇలా తీసేసి మనం వాషింగ్ మిషన్లో వాష్ కూడా చేసుకోవచ్చు. అలానే అవి 2-3 పెట్టుకోవచ్చు అనమాట మనం సెపరేట్గా కొనుక్కొని. నాకు అవి బాగా నచ్చాయి. సో వెల్క్రో ఉంటుంది దీని కింద,
ఆ వెల్క్రోకి ఆ క్లాత్ని అటాచ్ చేసుకొని మాప్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి వాష్ చేసుకోవచ్చు. సో ఐ డోంట్ నో, నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో నాకు తెలీదు. దాని ప్రైస్ వచ్చేసి 799 ఉంది, అండ్ ఇంకా ఎక్స్ట్రావి 299 ఉన్నట్లున్నాయి రెండు కలిపి. సో టోటల్గా 3 వస్తాయి మనకి, ఎక్స్ట్రా రెండు ఉన్న ప్యాక్ కూడా తీసుకున్నట్లయితే. సో అన్ని రూమ్స్ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు, మార్చి మార్చి క్లీన్ చేసుకోవచ్చు, అన్నీ కలిపి ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అని చాలా ఆలోచించుకొని వెళ్తే అది అవుట్ ఆఫ్ స్టాక్ అంట, ఎప్పుడు వస్తుందో తెలియదు. నెక్స్ట్ టైం ఇంకా షూట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా దాన్ని చెక్ చేస్తూనే ఉంటాను, అది ఎప్పుడైతే అవైలబుల్ ఉందో అది నేను తీసుకుంటాను, తీసుకోగానే మీకు చూపిస్తాను. అంటే నేను షూట్ కోసం వెళ్ళినప్పుడు బోల్డ్ అన్న ఐటమ్స్ చూసి కూడా వదిలేసి వస్తూ ఉంటాను అనమాట, ఎందుకు వచ్చింది మళ్ళీ లైన్లో నించోవాలి అండ్ బిల్డింగ్ సెక్షన్కి ఎందుకులే అనేసి అసలు నేను షాపింగ్ చేయను. ఎప్పుడైనా వెళ్ళినా ఇలా బల్క్లో షాపింగ్ చేసుకొని వస్తాను. సో అలాంటిది దాన్ని ఎన్నోసార్లు చూసి వదిలేయాల్సి వచ్చింది. ఐ ఫెల్ సో బ్యాడ్, ఎందుకంటే నాకు నా షాపింగ్ కంప్లీట్ అయినట్లుగా అనిపించట్లేదు అనమాట, అదొక్కటి ఉండిపోయింది. దట్ చాలా ఇంపార్టెంట్ థింగ్, అది అసలు చాలా చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు హౌస్ హెల్ప్ లేదు, సో నాకు అది ఉంటే చాలా యూజ్ అయ్యేది. సో ఓకే ఫైన్ అనేసి ఈజీ అయితే తీసుకున్నాను, 300 రూపీస్ అనమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ తీసుకోవడానికి అసలు వెళ్ళింది ఎందుకు అంటే ఫిట్టెడ్ షీట్స్ నేను 5 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ 4 to 5 ఇయర్స్ బ్యాక్ ఐకియాలోనే ఫిట్టెడ్ షీట్స్ తీసుకున్నాను, అంటే ఐకియా వచ్చిన కొత్తలో తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 ఇయర్ బ్యాక్ ఆల్మోస్ట్ 6 months or 1 year back మళ్ళీ వేరే షాప్లో బెడ్షీట్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా నేను ఐకియాలోనే కొంటూ ఉన్నాను, ఎందుకలా బయట మార్కెట్ కూడా చూడాలి అనేసి తీసుకున్నాను. బట్ అవి అంతగా క్వాలిటీగా లేవన్నమాట వాష్ చేసిన తర్వాత. సో ఇంకా మా ఇంట్లో వాళ్ళు అన్నారు, నువ్వు నీకోసం ఎక్కడైనా కొనుక్కో కానీ ఇంట్లో వస్తువుల విషయానికి వస్తే ఏమాత్రం ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, నువ్వు ఎప్పుడు ఎక్కడ తీసుకుంటావో అక్కడే తీసుకో అని చెప్పారు. సో అందుకే ఎందుకు వచ్చింది అనేసి మళ్ళీ ఐకియాలోనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫిట్టెడ్ షీట్ కింగ్ సైజ్, 152 థ్రెడ్ కౌంట్. థ్రెడ్ కౌంట్ అంటే నేను చెప్పాను కదా, ఇక్కడ ఇట్లా ఒక ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఎంత థిక్గా ఉంది, ఎంత ఎక్కువ థ్రెడ్స్ అనేవి యూజ్ చేశారో పర్ సర్టెన్ ఏరియా, దాన్ని థ్రెడ్ కౌంట్ అంటారనమాట. థ్రెడ్ కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది బెడ్షీట్. యాక్చువల్గా అయితే 120 చాలు అంటారు, 200 పైన ఉంటే ఇంకా బెటర్, బట్ ఇది 152 ఉంది థ్రెడ్ కౌంట్, బట్ చాలా బాగుందన్నమాట. అండ్ నాకు ప్లెయిన్గా ఉండే బెడ్షీట్ సిస్టమ్, అండ్ అక్కడ కింగ్ సైజులో పెద్ద మోడల్స్ కూడా ఏమీ లేదు. మీకు ఒకవేళ క్వీన్ సైజ్ కావాలంటే చాలా మోడల్స్ ఉన్నాయి, దాంట్లో ఫ్లవర్స్వి ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి, కానీ సమ్హౌ కింగ్ సైజ్ దాంట్లో అసలు ఏ మోడల్స్ లేకుండే 2-3 కలర్సే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇంకా నాకు కావాలి అనేసి నేను తీసేసుకున్నాను. వెనకాల కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో కింగ్ సైజ్ ఏంటి, క్వీన్ సైజ్ ఏంటి మీకు తెలియాలి అంటే అక్కడే పెట్టేసి ఉంటుందండి, ఒక బోర్డ్ లాంటిది ఉంటుందన్నమాట, దాని మీదే మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి 6.5 by 6.5 by 6.5 ఫీట్ అది. సో వెనకాల ఇలా కనిపిస్తుంది కదా, ఇలా ఉంటే ఫిట్టెడ్ షీట్ అనేసి. సో అన్ని ఫిట్టెడ్ షీట్సే తీసుకున్నాను నేను. సో దీని ప్రైస్ వచ్చేసి 899. సో నేను వచ్చేసి 4 తీసుకున్నానండి, అన్నిటి ప్రైస్ 899, ఒకదాన్ని మాత్రం 1099 పడింది. దట్ వితౌట్ పిల్లో కవర్స్, నాకు అక్కడే చాలా డిజపాయింటింగ్గా అనిపించింది. ఇంకా పిల్లో కవర్స్ కూడా ఇస్తే అయిపోయేది కదా అనేసి, ఎందుకంటే కొన్నిటికి నాకు పిల్లో కవర్స్ దొరకలేదు. సో ఇవి వచ్చేసి నేను 2 తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఈ ఆలివ్ గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చింది, ప్లెయిన్ది, అలానే దీని ఫీల్ కూడా బాగుందన్నమాట, మెత్తగా ఉంది. ఫిట్టెడ్ షీట్స్ వల్ల ఏంటంటే బెడ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది, రోజు దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకనే నేను ఇంకా ఫిట్టెడే తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇది ఒకటి ఈ 2 తీసుకున్నానండి. ఇది నావీ బ్లూ కింగ్ సైజ్ ఫిట్టెడ్ షీట్. ఇది కూడా నావీ బ్లూనే, బట్ దీని మీద డిజైన్ వచ్చింది. అంటే నేను ఇంకా డిఫరెంట్ కలర్స్ కోసం చూశాను, బట్ ఆల్రెడీ మేము తీసుకున్న ఉన్నాయి కదా 5 ఇయర్స్ బ్యాక్ ఏవైతే నేను తీసుకున్నానో అవి ఇంకా చాలా బాగున్నాయి. ఆ కలర్స్ ఇంకా రిపీట్ చేయడం ఎందుకని అవి తీసుకోలేదు. నా దగ్గర పీచ్ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది, అలానే స్కై బ్లూ ఉందన్నమాట, అందుకే ఏవైతే కలర్స్ లేవో అవి తీసుకున్నాను. ఇది వచ్చేసి నావీ బ్లూ మీద డిజైన్. వీటి థ్రెడ్ కౌంట్ వచ్చేసి కొంచెం తేడా ఉందండి. దీని వచ్చేసి నావీ బ్లూ ఏదైతే ఉందో దీని థ్రెడ్ కౌంట్ 200. సో మేబీ అందుకే ఇది 1099 పడ్డట్లుంది. సో ఇంకా ఏవైతే కింగ్ సైజ్లో అవైలబుల్ ఉన్నాయో అవి తీసేసుకున్నాను నేను. ద కాస్ట్ పడడానికి ఇంకొక రీజన్ ఏంటంటే పిల్లో కవర్స్ లేవు. దీనికైతే
పిల్లో కవర్స్ అసలు సెపరేట్గా తీసుకుందాం అనుకున్నా దొరకలేదు. నేను షూట్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం అవైలబుల్ ఉన్నప్పుడు డెఫినెట్గా నేను కొనుక్కొని వస్తాను. ఇంకా దొరకలేదు కాబట్టి నేను ఏం చేశానంటే ఇవి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి నావీ బ్లూలో ప్లెయిన్ అన్నమాట. ఒక్కో దాంట్లో ఇది ఒక్కొక్కటి, ఒక్క దాంట్లో ఒక్కొక్కటే ఉంది, ఒక్కొక్కటి 250. నాకైతే చాలా కాస్ట్లీ అనిపించాయి. అసలు ఇంకా అది 899, ఇది 250 పెట్టే బదులు టోటల్ ఏ 1099 1199 పెట్టేసి మొత్తం సెట్లాగా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఒక్కోసారి నాకు ఐకియా షాపింగ్లో ఇదే కొంచెం ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది, పిల్లో కవర్స్ కూడా సెపరేట్గా వెతుక్కోవాలా అనేసి. సో ఒకటి నావీ బ్లూ ప్లెయిన్, ఇంకోటి నావీ బ్లూ డిజైన్ కదా, సో రెండింటికి వచ్చేలాగా నేను ఇవే పిల్లో కవర్స్ తీసుకున్నాను. నావీ బ్లూవి అన్నీ సెపరేట్గానే తీసుకోవాల్సి వచ్చింది, గ్రీన్ అయితే అసలు లేనే లేవు. అండ్ ఇంకా ఇది చూడండి, ఇవి వచ్చేసి వైట్ వైట్ పిల్లో కవర్స్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాస్త ఏ బెడ్షీట్ మీదకైనా బాగుంటాయి, అలానే క్లీన్గా ఉంటాయి అనేసి. ఇవి కూడా నాకు సూపర్ కాస్ట్లీ పడ్డాయి, ఇవైతే 399 పడింది ఒక్కొక్కటి. అంటే అక్కడ పెట్టేసి ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్ చూస్తే 250 నార్మల్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట, గుచ్చుకుంటున్నట్లుంది, అందుకే నేను ఇంకా ఇది తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్లీ అయినా ఎందుకు తీసుకున్నానంటే ఇంకా దేని మీదకైనా వాడుకోవచ్చు నేను, ఏ బెడ్షీట్ మీదకైనా వైట్ అనేవి యూజ్ చేయొచ్చు కాబట్టి ఇది తీసుకున్నాను. ఇవి నేను 4 తీసుకున్నానండి, టోటల్ 4, ఇంకొకటి ఎక్కడో ఉంది, టోటల్ 4 తీసుకున్నాను. సో ఇలాంటి ఎక్స్ట్రా వాటికి నాకు ప్రైసింగ్ అనేది ఎక్కువైపోయింది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కుషన్ కవర్స్ తీసుకున్నా అండి, ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను. దీని మెజర్మెంట్స్ వచ్చేసి 50x50 సెంటీమీటర్స్, 20x20 ఇంచెస్ అన్నమాట. సో ఇంతకుముందు మా ఇంట్లో ఉన్నవి కూడా ఐకియావే, అవి నేను సేల్లో ఉన్నాయి అనేసి 99కే ఉండే అప్పుడు తీసుకున్నాను. బ్లూవి మా థీమ్కి కూడా మ్యాచ్ అవుతాయి అనేసి. బట్ ఇంకా దాన్ని వాష్ చేసి ఒక 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా, సో ఇంకా ఫేడ్ అయిపోయాయి. సరే ఇంకా ఇప్పుడు కొంచెం కొత్తవి తీసుకుందాము అనేసి ఇవి తీసుకున్నానండి. ఇదైతే కలర్ బాగా అనిపించింది, ఎస్పెషల్లీ క్వాలిటీ చాలా బాగా అనిపించింది అన్నమాట. మందంగా ఉన్నాయి, ఇలా జిప్ వచ్చింది ఇక్కడ, సో బాగుంది క్వాలిటీ అనేసి చూశాను. ఇవి చాలా మోడల్స్ ఉండే బట్ సంహవ్ నాకు ఇదే నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ 299. ఇవి నేను 6 తీసుకున్నాను, 6 కుషన్స్ ఉన్నాయి, 6 తీసుకున్నాను. సో అసలు తెలియకుండానే భలే కాస్ట్లీ పడ్డాయండి అన్నీ. ఇంకొక ఐటమ్ ఇదండి, ఈ క్యాండిల్స్ అన్నమాట, ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ ఇవి. సో న్యాచురల్ క్యాండిల్స్ తీసుకోవాలి అంటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తూ ఉండాలన్నమాట న్యాచురల్ క్యాండిల్స్ పెట్టాలి అంటే. సరే ఆర్టిఫిషియల్వి తీసుకుందాము, ఈసారి దివాళీ వస్తుంది కదా, సో డెఫినెట్గా క్యాండిల్స్ అయితే అప్పుడు తీసుకుంటాను, అదేదో ఇప్పుడే తీసుకుందామని తీసుకున్నాను. దీంట్లో ఈచ్ వన్ దాంట్లో 2AA బ్యాటరీస్ వేయాలండి, లేదంటే USBతో కూడా ఛార్జ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మొత్తం ఒక సెట్ లాగా వస్తుంది, ఈ 3 కలిపి ఒక సెట్ లాగా వచ్చాయి. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 1450 పడింది నాకు. సో ఇలా సెన్సర్ అన్నమాట, సెన్సర్తో పనిచేస్తాయి, సెన్సర్తోనే మనం ఇలా జస్ట్ చెయ్యి ఇలా అనేసి ఆన్ చేయొచ్చు, చెయ్యి ఇలా అనేసి ఆఫ్ చేసేయచ్చు. జస్ట్ ఇట్లా వీటిని ఇట్లా టచ్ చేస్తూ ఉంటే ఆఫ్ అయిపోతాయి. ఇవి క్యాండిల్ సెక్షన్లో దొరుకుతాయండి, ఇలా ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. అలానే ఇంకా సేఫ్ కదా, నార్మల్గా న్యాచురల్ క్యాండిల్స్ కంటే సేఫ్గా కూడా ఉంటాయి. ఫ్యాన్ ఆఫ్ చేయాలి కంపల్సరీ అనే ఇది కూడా లేదు. అండ్ దివాళీ కూడా వస్తుంది కాబట్టి బాగుంది అనేసి తీసేసుకున్నాను అన్నమాట. జస్ట్ ఒక టచ్ ఇలా, ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి USB కనెక్షన్ ఉంది కదా, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా టైమర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ టైంకి ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలి, ఈ టైంకి ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వాలి అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఆప్షన్ అయితే ట్రై చేయలేదు, ఎందుకంటే అంతసేపు ఆన్ చేసి ఉంచాల్సిన అవసరం కూడా లేదన్నమాట. నాకైతే అసలు చాలా చాలా బాగా అనిపించింది, దివాళీకి ఎలాగో తీసుకోవాలి కదా అనేసి ఇంకా నాకు నచ్చింది, కనబడగానే తీసేసుకున్నాను. దిస్ ఈజ్ రియల్లీ గుడ్ సెట్. నేను అంటే నాకు లాండ్రీ బాస్కెట్ అర్జెంటుగా కావాల్సి ఉండే అండ్ మాప్ అర్జెంటుగా కావాల్సి ఉండే, సో ఇలా కొన్ని ఐటమ్స్ ఎలాగో బయట కొనాల్సి ఉంది. బయట ఎందుకు కొనేది, ఇంకా ఎలాగో బెడ్షీట్స్ కూడా ఐకియా నుంచే తీసుకుందాం అనుకుంటున్నాం కదా, సరే ఇంక అక్కడికే వెళ్ళి మొత్తం షాపింగ్ చేద్దాము అనేసి వెళ్ళాము. ఇంకా ఇవ్వండి తీసుకున్నవి, మళ్ళీ నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను మాప్ తీసుకుంటాను,
ఏదైనా ఒక వ్లాగ్లో అయినా సరే మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను అన్నమాట. సో అదండి నా ఐకియా షాపింగ్. మీకు ఏ ఐటెం బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుద్దాం. టేక్ కేర్, బై.